టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై దువ్వాడ శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. బస్సు యాత్రలో 17 మంది మంత్రులు వెళ్తుంటే లక్షలాది మంది ప్రజలు భ్రమరథం పట్టారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జన్మలో జరగదని జోస్యం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి దుర్భాషలాడించి నువ్వు నవ్వుతున్నావు. ఆ దున్నపోతుగాడు అంటాడు తెలుగు దొంగల పార్టీ అధ్యక్షుడు. ఆ దున్నపోతుగాడు అంటున్నాడు మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కటి తాటతీస్తాం, ఒక్క పెన్ స్ట్రోక్తో వైసీపీ కార్యకర్తలందరికీ అంతు చూస్తాం, వైసీపీ కార్యకర్తలకు ఒక్కడికి విడిచిపెట్టేది లేదు, ఇది వీళ్ళ తీర్మానాలు ఇవి. రేపంట అధికారంలోకి వస్తే వైసీపీ కార్యకర్తలు అంతు చూస్తారట, వైసీపీ కార్యకర్తలకు ఎవరికి విడిచిపెట్టరట. ఒరే దున్నపోతు, మాకు అధికారాలతో పనిలేదురా, నేను ఈ టెక్కలి ఇన్ఛార్జిగా చెప్తున్నాను, నువ్వు నా ప్రత్యర్థి కాబట్టి నీకు చెప్తున్నాను. నేను అపోజిషన్లో ఉండేటప్పుడు నువ్వు 20 సంవత్సరాల పాటు నీ మీదే పనిచేసావురా, పనిచేసే దానిలో గుడ్డ లోడు తీసి కొడతానని నీకు హెచ్చరిక చేశాను అపోజిషన్లో. ఈరోజు కూడా నేను ఏ గ్రామాల్లో హెచ్చరిక చేశానో ఆ గ్రామాలు వడ్డీ తాండ్రా ఆకాశలక్కవరం గ్రామాలకి ఈరోజు కూడా నీవు అడుగు పెట్టలేని దుస్థితిని ఇది, దిక్కుమాలిన పరిస్థితిని ఇది. ఎందుకు అడుగు పెట్టావు అక్కడ? అక్కడికి అడుగు పెడితే నీకు కొడతారు. ఆ హెచ్చరిక నేను